ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఈరోజు మీ అందరికీ ఒక లో బడ్జెట్ డిఐవై చేసి చూపించబోతున్నాను. అదేంటి అంటే డోర్ హ్యాంగింగ్స్. మనకి ఇండియాలో ఈ ఎలిఫెంట్ వాల్ హ్యాంగింగ్స్ అవి దొరుకుతాయి కదా, డోర్ హ్యాంగింగ్స్ మనం గుమ్మాలకు అవి పెట్టుకుంటాం. సో అవి ఇండియాలో మనకి ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఇలాంటి అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి దొరకవు. అవి చాలా బాగుంటాయి చూడడానికి. ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు, ఇక్కడ దొరకడం అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. సో ఈరోజు నేను ఆ వాల్ హ్యాంగింగ్స్ కార్డ్బోర్డ్తో చేయబోతున్నాను. సేమ్ ఎలిఫెంట్ షేప్ అది కట్ చేసి మొత్తం కార్డ్బోర్డ్తో నేను చేయబోతున్నాను. చాలా ఈజీ, చాలా సింపుల్. దీనికి మెటీరియల్ కూడా పెద్దగా అవసరం లేదు. కాకపోతే నేను ఇందులో మెటీరియల్ డాలర్ ట్రీ నుంచి యూజ్ చేశాను. యుఎస్లో అయితే డాలర్ ట్రీ ఉంటుంది, బట్ ఇండియాలో డాలర్ ట్రీ ఉండదు. కాబట్టి నేను అంటే ఈ మెటీరియల్కి సిమిలర్గా ఉన్నవి అమెజాన్లో నేను చూసి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఎవరైనా కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. ఇది నేను మెయిన్గా ఇండియాలో ఉండే వాళ్ళ కోసమే చెప్తున్నాను ఈ అమెజాన్ లింక్ గురించి. యుఎస్లో ఉండే వాళ్ళకైతే డాలర్ ట్రీ ఉంటుందండి. మిగిలిన కంట్రీస్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది, ఇలా డాలర్ ట్రీ లాంటిది ఏదో ఒకటి ఉంటుంది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. ఇండియాలో ఎక్కడ తీసుకుంటారు అని చాలామంది డౌట్ వస్తుంది. ఇండియా లింక్ ఇవ్వండి అని నన్ను కింద కమెంట్స్లో అడుగుతూనే ఉంటారు. మొన్న నేను ముగ్గు బ్యాక్డ్రాప్ వీడియో చేశాను కదా, ఆ వీడియో కింద కమెంట్స్లో ఒకళ్ళు కమెంట్ పెట్టారు ఇండియా లింక్స్ మాత్రం ఎవ్వరు ఇవ్వరు అని. దొరికితే డెఫినెట్గా ఇస్తామండి. ఇన్ కేస్ అంటే ఇప్పుడు యుఎస్లో మాకు ఉన్న ఆప్షన్ అమెజాన్. నేను క్లాత్ గురించి మాట్లాడాను కదా ఆ రోజు, అది జోయన్లో దొరుకుతుంది, ఇంకా షాప్స్ ఉన్నాయి అక్కడ కూడా దొరుకుతాయి. ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు, ఇంకా మాకు ఆప్షన్ అంటే అమెజాన్లో దొరుకుతాయండి. సో అందుకే మేము అమెజాన్ లింక్ ఇస్తాము, యుఎస్లో ఉండే వాళ్ళకి అవైలబుల్గా ఉంటుందని. అందరికీ జోయన్ ఉండకపోవచ్చు, అమెజాన్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా, అందుకని యుఎస్లో అమెజాన్ లింక్ ఇస్తాను. ఇండియాలో ఒక్కొక్కసారి ఈ క్లాత్ అవన్నీ కూడా ఇక్కడ దొరికినట్టు అమెజాన్లో ఇండియా అమెజాన్లో దొరకవు. అందుకనే నేను వేరే ఆప్షన్ చెప్పాను ఏం చెయ్యొచ్చు అని. మనకి ఇండియాలో ఏంటంటే బయట బోల్డ్ షాప్స్ ఉంటాయి క్లాతింగ్, అవి మ్యాచింగ్ సెంటర్స్, అవి అక్కడికి వెళ్ళి మీరు క్లాత్ అది అడిగి తెచ్చుకొని చేసుకోవచ్చు అని చెప్పాను. అంటే నేను ఎందుకు ఇది అంతా చెప్తున్నానంటే, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనుక మీరు చూస్తే ఏది మిస్ అవ్వకుండా. సో మీకు తెలుస్తుంది ఆప్షన్స్ ఏమైనా చెప్తున్నామా, లింక్స్ ఏమైనా ఇస్తాము అని చెప్పామా ఏంటనేది మీకు డీటెయిల్గా మీకు తెలుస్తుంది. మీరు మొత్తం వీడియో చూడకుండా ఓన్లీ సగం చూసి తర్వాత డ్రాగ్ చేసి మళ్ళీ చూసి, సో మీకు మొత్తం మిస్ అయిపోతున్నారు మేము ఏం చెప్తున్నామో. అందుకని మీరు అది ఆ కమెంట్ చేసి ఉండొచ్చు. నేను వీడియోలో నేను తనకి కూడా నేను కింద కామెంట్లో రిప్లై ఇచ్చాను, దొరికితే డెఫినెట్గా ఇస్తాము, అయినా నేను ఇండియాలో దొరకకపోతే వేరే ఆప్షన్ ఏంటో కూడా నేను చెప్పాను, వీడియో మొత్తం చూడండి అని చెప్పాను. సో అందుకే నేను అందరికీ చెప్తున్నాను, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఇంట్రోలోనే చెప్పేయచ్చు ఎక్కడ ఏం తీసుకున్నామని. అలా చెప్పలేదు అంటే కనుక వీడియోలో రన్ అవుతున్నప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చినప్పుడు ఇస్తూ ఉంటాము. సో మీరు ఏది మిస్ అవ్వకుండా చూస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది, అందుకనే నేను చెప్తున్నాను ఈరోజు. సో తప్పకుండా మీరు వీడియో అంతా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అండ్ ఇంక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు సంధ్య అండి. నేను డిఐవై హోమ్ డెకర్, ఫెస్టివల్ డెకర్స్, అలాగే బ్యాక్డ్రాప్ డెకరేషన్స్ అవి ఉంటాయి కదా అవి, తర్వాత అప్పుడప్పుడు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఎలిఫెంట్ అవుట్లైన్ నేను గూగుల్లో సెర్చ్ చేసి తీసుకున్నానండి. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీలో ఎవరైనా కావాలంటే చూసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ప్రింట్ తీస్తున్నాను, కానీ దానికన్నా ముందు పేజ్ సెటప్ ఉంటుంది కదా, మనకి కింద అడ్జస్ట్ టు అని ఉంది కదా, అది 100% నార్మల్ సైజు ఉంది. సో సైజ్ నేను అడ్జస్ట్ చేస్తున్నానండి, 80%కి అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ ఫిట్ టు వచ్చేసి 1/1 అని ఉంది కదా, సో ఒకటే పేజ్లో వస్తుంది. 80% అంటే కొద్దిగా
కూడా చిన్నగా వస్తుంది. 100 అంటే మరీ పెద్దగా వచ్చేస్తుందండి, మనకు అంత పెద్దది అవసరం లేదు. అందుకని నేను 80% తీసుకుని అంటే అడ్జస్ట్ చేసి దాన్ని ప్రింట్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజ్ తీసుకోవచ్చు. సో 80% అంటే ఈ సైజ్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ కట్ చేయాలి, ఆ తర్వాత మనం కార్టన్ మీద ట్రేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ అవుట్లైన్ని జాగ్రత్తగా కట్ చేసేసుకుందాము. అండ్ సిజర్స్తో కట్ చేసేటప్పుడు ప్లీజ్ జాగ్రత్త, హ్యాండ్స్ అవి చూసుకుంటూ కట్ చేయండి. సో ఇప్పుడు ఒక కార్టన్ తీసుకొని మనం కట్ చేసాం కదా అవుట్లైన్, సో అది పెట్టి జస్ట్ షేప్ కోసమే మనకి ప్రింట్ మనం తీసుకున్నాము. మీరు అంటే మీరు డ్రాయింగ్ వేయగలను బాగా అనుకుంటే కనుక మీరు ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేయచ్చు, బట్ నేను అంత ప్రో కాదండి. అందుకనే నేను ఇంటర్నెట్లో సర్చ్ ఐ మీన్ గూగుల్లో సర్చ్ చేసి ప్రింట్ తీసుకుని దాన్ని కట్ చేసి దాని షేప్ నేను ట్రేస్ చేస్తున్నాను. జస్ట్ షేప్ ఒక్కటే కావాలండి, నేను ఇన్నర్ పార్ట్ అంతా కూడా ఏం కట్ చేయలేదు. ఆ షేప్ కట్ చేసి ఆ షేప్ ప్రకారం కార్టన్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఏంటంటే నేను పెయింట్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఒక పెన్ ఆర్ పెన్సిల్ తీసుకుని జస్ట్ ఒక స్క్వేర్ లాగా మీరు అక్కడ నేను డ్రా చేస్తున్నాను చూసారా ఈ వీడియోలో, సేమ్ అలాగే డ్రా చేసుకుంటే సరిపోతుంది. అది ఎందుకు డ్రా చేస్తున్నాను అంటే మనకి జనరల్గా ఎలిఫెంట్స్ మీ అంటే డెకరేట్ చేసి చేస్తారు కదా, వాటికి పైన మళ్ళీ క్లాత్ లాగా వేస్తారు కదా, సో అది నేను దృష్టిలో పెట్టుకుని నేను అట్లాగే డ్రా చేశాను. అంటే ఆ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో పింక్ కలర్ అండ్ మిగిలిన పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ చేస్తున్నాను. అంటే కలర్స్ మీ ఇష్టం అండి, ఆప్షనల్. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ మీరు వేసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న కలర్స్ మీరు వేసుకోండి. నేనైతే ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను. సో ఫస్ట్ నేను గ్రీన్ కలర్ వేస్తున్నానండి, ఎందుకంటే అది బాగా డ్రై అవ్వాలి, 2 coats వేయాల్సి వస్తుంది. సో అందుకనే ఫస్ట్ గ్రీన్ కలర్ వేసి ఆ తర్వాత పింక్ కలర్ వేస్తున్నాను. సో రెండు కలర్స్ 2 coats వేయడం అయిపోయిందండి, గ్రీన్ అండ్ పింక్. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఆ పింక్ కలర్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో నా దగ్గర ఈ మిర్రర్స్ ఆల్రెడీ ఉన్నాయి. మీరు లిప్ అండ్ ఆర్ట్ వీడియో చూసారా, నేను ఆ డిఐవైస్ ఇప్పటివరకు నేను చేసిన డిఐవైస్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే చూసుకొని చేసుకోవచ్చు, అన్నీ ఈజీగానే ఉంటాయి. సో ఆ లిప్ అండ్ ఆర్ట్ అప్పుడు నేను ఈ మిర్రర్స్ యూజ్ చేశానండి, సో అవి నా దగ్గర ఉండిపోయినాయి. సో ఇప్పుడు నేను అవే యూజ్ చేస్తున్నాను ఈ డిఐవైలో. నేను వీటి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అమెజాన్ది మీరు చూసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో ఉండేవాళ్ళు సేమ్, ఇక్కడ మీరు నేమ్ చూసుకుని, నేను యుఎస్ అమెజాన్ది ఇస్తున్నాను కదా, నేమ్ చూసుకుని ఏ మిర్రర్ ఎంత సైజు చూసుకొని మీరు అది ఇండియా అమెజాన్ సెర్చ్లో కొట్టి మీరు తీసుకోవచ్చు, ఈజీగా దొరికేస్తే. లేదంటే ఇండియాలో క్రాఫ్ట్ షాప్స్ చాలా ఉంటాయి, కుందన్స్ అవి అమ్ముతారు కదా, సో ఆ ప్లేసుల్లో కూడా మనకి ఈజీగా దొరికేస్తాయి. ఇక్కడ ఏంటంటే అమెజాన్ లేదంటే మైకెల్స్ అలాగా దొరుకుతాయి. మైకెల్స్లో ఒక్కొక్కసారి దొరకవు, చిన్న చిన్నవి దొరకవు, పెద్దవి దొరుకుతాయండి. అందుకనే నేను అమెజాన్ లింక్ ఇస్తాను, మీరు చూసుకుని కొనుక్కోవచ్చు. సో నేను ఇప్పుడు ఒకటి రౌండ్ మిర్రర్ వచ్చేసి మధ్యలో పెట్టి, నా దగ్గర చిన్న చిన్నవి స్క్వేర్ మిర్రర్స్ ఉన్నాయండి, సో దాన్ని నేను డైమండ్ షేప్లో పెడుతున్నాను. అంటే నా దగ్గర ఎగ్జాక్ట్గా డైమండ్ మిర్రర్స్ అంటే డైమండ్ షేప్లో ఉన్న మిర్రర్స్ లేవు, అందుకనే నేను ఈ స్క్వేర్ మిర్రర్స్నే డైమండ్ షేప్లో కొన్ని, తర్వాత స్క్వేర్ షేప్లో కొన్ని, అట్లా నేను పెడుతున్నాను. నేను ఇక్కడ రౌండ్గా ఉన్న మిర్రర్కి ఒకదానికే గ్లూ పెట్టానండి. ఆ స్క్వేర్ మిర్రర్స్ యాక్చువల్లీ అవి ఎడెసివ్ మిర్రర్స్ అన్నమాట, సో నేను జస్ట్ స్టిక్కర్ తీసేసి అవి స్టిక్ చేసేస్తున్నాను. గమ్ అది బాగా
స్టిక్ అయి ఉంటుంది. అందుకనే నేను జస్ట్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ తీసి స్టిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు మిర్రర్స్ స్టిక్ చేయడం అయింది కదా, ఇప్పుడు ఏంటంటే దానికి ఆ చుట్టూర బార్డర్ పెడదాం అనుకున్నాను. సో దానికోసం నేను ఈ ఎడెసివ్ డైమండ్ ర్యాప్ అని డాలర్ ట్రీలో దొరుకుతుందండి, అది నేను స్టిక్ చేస్తున్నాను. ఇది కూడా ఎడెసివే. ఫస్ట్ నేను ఒక లైన్ స్టిక్ చేశాను, చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా స్టిక్కర్ తీసేసి స్టిక్ చేసి చూశాను, అది బాగా అంటుకుంటుంది. అందుకని ఇంకా నేను గ్లూ అది పెట్టకుండా జస్ట్ నార్మల్గా స్టిక్ చేసేసాను అన్నమాట. ఇది దొరుకుతుంది అమెజాన్లో, సిమిలర్గా ఏదైనా దొరికితే నేను లింక్ ఇస్తానండి, మీరు చూసుకుని కావాలంటే కొనుక్కొని చేసుకోవచ్చు. మొత్తం 3 సైడ్స్ కూడా నేను ఎంతవరకు సరిపోతుందో చూసుకుని స్టిక్ చేసేసి, ఎక్సెసివ్ ఉంటుంది కదా అది, నేను కట్ చేసేస్తున్నా సిజర్స్తో. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ హెడ్ ఉంది కదా, హెడ్కి జస్ట్ ఇట్లా నేను హాఫ్ సర్కిల్ డ్రా చేస్తున్నానండి. షేప్ అంటే 2 లైన్స్ ఇట్లా డ్రా చేస్తున్నాను. డ్రా చేసి అక్కడ నేను డాట్స్ అంటే వైట్ అక్రిలిక్ పెయింట్తో జస్ట్ చిన్న చిన్నగా డాట్స్ పెడదామని చెప్పేసి అనుకున్నాను. మీరు కావాలంటే ఏవైనా కుందన్స్ లాంటివి ఉంటే మీరు అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డాట్స్ పెట్టేశాను, నేను చెప్పాను కదా డాట్స్ పెడుతున్నాను అని. సో డాట్స్ పెట్టేయడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనకి ఎలిఫెంట్కి ఐ ఉంటుంది కదా, సో ఆ ఐ నేను పెన్ ఈ మార్కర్ ఉంటుంది కదా దాంతో పెడుతున్నానండి. ఫస్ట్ నేను జస్ట్ చిన్నగా పెన్తో డాట్ పెట్టుకొని కరెక్ట్గా సైజ్తో, దాని తర్వాత బ్లాక్ పెయింట్ ఆర్ బ్లాక్ మార్కర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు దీనికి బాగా డెకరేట్ చేసుకోవచ్చు, ఆ లెగ్స్కి అక్కడ వేయచ్చు పట్టీలాగా ఏదైనా వేసుకోవచ్చు. బట్ నేను ఇంకా ఓవర్ డెకరేట్ చేయదలుచుకోలేదు, జస్ట్ ఇలాగే సింపుల్గా వదిలేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు నేను వాల్ హ్యాంగింగ్ కాబట్టి ఆల్రెడీ మనం ఇంకా పాంపమ్స్ అవన్నీ గుచ్చుతాం కాబట్టి నేను ఇలాగే వదిలేస్తున్నాను. సో నేను మొత్తం 5 ఎలిఫెంట్స్ చేశానండి, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి. కలర్స్ అనేవి ఆప్షనల్, మీ ఇష్టము. అంటే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ వేసుకోవచ్చు, లేదు ఈ కలర్సే నచ్చాయంటే ఇవే వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ తయారు చేద్దాము. ఇప్పుడు హ్యాంగింగ్స్ చేయడానికి నేను కొన్ని బీడ్స్ తీసుకున్నాను, తర్వాత కొన్ని బెల్స్ తీసుకున్నాను. ఈ బెల్స్ కూడా నేను లాస్ట్ టైం తీసుకున్నవే, లింక్ ఇస్తాను, మీరు చూసుకొని కొనుక్కోండి. అండ్ అలాగే కొన్ని పాంపాంస్ తీసుకున్నాను, తర్వాత నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకున్నాను. థ్రెడ్ వచ్చేసి నార్మల్ థ్రెడ్ అండి, మనం ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, అంటే పూలు కట్టుకోవడానికి కానీ లేదంటే ఏమన్నా స్టిచ్ చేయడానికి అదే థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఒక బెల్ తీసుకుని లాస్ట్కి మీరు దాన్ని అంటే ఎడ్జ్లో టై చేయండి. టై చేసిన తర్వాత ఇప్పుడు బీడ్స్, ఫస్ట్ బీడ్స్ ఒక 3 బీడ్స్ గుచ్చండి, ఆ తర్వాత 2 పాంపాంస్, మళ్ళీ 3 బీడ్స్ గుచ్చిన తర్వాత ఎలిఫెంట్ పెట్టండి. చూడడానికి కూడా బాగుంటుంది, అంటే ఖాళీగా ఉంటుంది కదా, సో ఎలిఫెంట్స్ హైలైట్ అవుతాయి, అలాగే బీడ్స్ హైలైట్ అవుతాయి, అలాగే పాంపాంస్ కూడా హైలైట్ అవుతాయి. సో మనకి మొత్తం హైలైట్ అవ్వాలి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తే అయిపోతుంది. చాలా ఈజీ అండి, అసలు మీరు ఇది టైం పాస్ అలా టీవీ చూస్తూ చేసేసుకోవచ్చు. కానీ గుచ్చేటప్పుడు జాగ్రత్త, టీవీ చూస్తూ గుచ్చితే చేతులకు గుచ్చుకుంటే మళ్ళీ బ్లడ్ వస్తుంది, నొప్పి వస్తుంది. సో అలా కాకుండా కొంచెం చూసుకుంటూ అలా టీవీ చూస్తూ టైంపాస్ చక్కగా చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సో బీడ్స్ గుచ్చడం అయిన తర్వాత నేను ఎలిఫెంట్కి నేను ఒక్క సైడే చేశానండి పెయింట్ చేసి, అదంతా ఒక సైడ్ ఏంటంటే నేను చేయలేదు, ఎందుకంటే మనం వాల్కి పెట్టేదే కదా సో తిరగదు అని చెప్పేసి నేను అట్లాగే వదిలేశాను. ఇప్పుడు ఆ థ్రెడ్ని నేను సెలో టేప్ పెట్టి సెక్యూర్ చేస్తున్నానండి, అంటే గ్లూ పెట్టి అదంతా ఎందుకు అని చెప్పేసి. హాయిగా సెలో టేప్ ఉంటుంది కదా, సో అది నేను స్టిక్ చేసేస్తున్నాను. మళ్ళీ సేమ్ 3 బీడ్స్ యాజ్ యూజువల్, 3 బీడ్స్, తర్వాత 2 పాంపాంస్, అండ్ మళ్ళీ 3 బీడ్స్, మళ్ళీ ఇంకొక ఎలిఫెంట్. అండ్ బీడ్స్ కలర్ కాంబినేషన్, పాంపాంస్ కలర్ కాంబినేషన్ అది మీ ఇష్టం. ఇప్పుడు నేను గ్రీన్ అండ్ పింక్ వేశాను కదా, సో అక్కడ గ్రీన్ అండ్ ఆరెంజ్, తర్వాత ఇప్పుడు పింక్ అండ్ పర్పుల్, అట్లా నేను స్టిక్ చేస్తున్నాను. కలర్ కాంబినేషన్ మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ మీరు పెట్టుకోవచ్చు.
సో 5 ఎలిఫెంట్స్ స్టిక్ చేయడం అయిపోయింది, బీడ్స్ గుచ్చడం అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఈ కీరింగ్ ఉందండి, ఇది నేను పైన ఎడ్జ్లో టై చేస్తున్నాను సో దట్ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ కీరింగ్స్ అన్ని క్రాఫ్ట్ స్టోర్లో దొరుకుతాయి, ఎందుకైనా మంచిది. నేను అమెజాన్ లింక్ ఇస్తాను ఈ కీరింగ్స్ది, మీరు అది కూడా చూసుకొని కావాలంటే కొనుక్కోవచ్చు. సో మొత్తం టై చేయండి, టై చేసిన తర్వాత ఎక్సెసివ్ థ్రెడ్ కట్ చేసేయండి, సరిపోతుంది. సో మన బ్యూటిఫుల్ ఎలిఫెంట్ వాల్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోయాయి. నాకు అవుట్పుట్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఒక్క లైక్ వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. సో తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసి చెప్పండి. మీకు డోర్కి ఆ మ్యారీగోల్డ్ గార్లెండ్ కనిపిస్తుంది కదా, అది కూడా నేనే చేశానండి. డిఐవై క్రేప్ పేపర్స్తో చేశాను మ్యారీగోల్డ్ గార్లెండ్స్. నేను దాని లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు తర్వాత చూసుకుని ఎవరైనా కావాలంటే చేసుకోవచ్చు. సో వచ్చేసారు కదా ఇవాళ లో బడ్జెట్ డిఐవై వీడియో. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ డిఐవై వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.